ఎంతకైనా తెగిస్తారండి. ఎవరు చేశాడు మీకు అందరూ తెలుసు కదా, రాజుకి మీకే తెలియాలి ఎవరు చేశారు, మీరే రాశారు, మేము ఎక్కడ రాశాం. ఒక్కొక్కళ్ళు అడగండి, ఒక్కొక్కళ్ళు అడిగితే సమాధానం. 40 సంవత్సరం ఏంది నేను దీనికి సమాధానం ఎప్పుడో చెప్పేశానండి, మీరు రాలేదనుకుంటా రోజు. నేను అమిత్ షా అనే మాట ఎప్పుడు అనలేదే, ఏ రాజకీయ పార్టీ గురించి మాట్లాడలేదే. 40 సంవత్సరాల గురించి చెప్తా, ఒక్క నిమిషం అందరికి సమాధానం చేద్దాం బాబు. 40 సంవత్సరాల గురించి చెప్తా, అవునండి. మొద్దు సీన్ని మీ యొక్క ఛానల్కి ఎందుకు ఇచ్చారండి ఇంటర్వ్యూ? మిగతా రాజకీయాలు వేసిన పోలీసులు ఎవరు పట్టుకోలేకపోయారు ఎందుకు? ఆర్కే గారితో ఇంటర్వ్యూ మీ యొక్క ఛానల్కి ఎందుకు ఇచ్చారండి? మిగతా ఛానల్కి దొరకలేదే. ఇక్కడ ఇంటెలిజెన్సీ లేదా, ప్రభుత్వం లేదా, రాజీవ్ గాంధీ గారు? ఒక నిమిషం, మీరు క్వశ్చన్ అడిగారు, నేను సమాధానం చెప్పనండి. రాజీవ్ గాంధీ గారిని ప్రధానమంత్రి ఎలా లేపేశారండి? ఎవరో తెలియలేదే. అంత పెద్ద 70 సంవత్సరాలు అప్పటికి మనకి స్వతంత్రం వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది, అంత పెద్ద వ్యవస్థలో తెలియలేదే. ఏమండి ఎవరికి? నేను వాళ్ళకి తెలియదు అని నేను చెప్పట్లేదు కదండి, తెలుసేమో. మీరే ఛానల్ అండి, ఏమండి ఏ పేపరు? ఏదో ఒకటి పేపర్ చెప్పండి సార్. వార్తా ప్రభా, ఆహా, నెక్స్ట్. సార్ ఒక మనిషిని ఏదో విధంగా అడ్డం తొలగించుకుందాం అనుకున్నారు సార్, అదే చెప్పాను సార్ నేను, అంతే నాకు తెలిసిన విషయం చెప్పాను నేను. వద్దు సార్ అని చెప్పా, అన్ని అంశాలు చూసిన తర్వాత వెళ్ళకుండా ఉంటే మంచిది సార్ అని చెప్పా, అంతే. అంతకుమించి నేనేం చెప్పలేదు. ఇలా జరుగుతుంది, ఇలా వస్తారు, ఇలా మిమ్మల్ని ఒక ప్యాత్ ఫైండర్ అనే ఒక టెక్నాలజీ ఉంటుంది దాని ద్వారా వేస్తారు, నేను ఇలా ఏం చెప్పలేదు. నాకు తెలిసిన అంశాన్ని నేను ప్రజలతో చెప్తున్నా, వాళ్ళు వింటి ఎవరు ఎవరికి తగిలితే వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు, లేకపోతే లేదు. అదే అతని వ్యక్తిగత అభిప్రాయం, అతనికి తెలియకపోతే పెద్ద తప్పేం కాదు. ఎన్టీ రామారావు గారే తుఫాన్ బాధితుల కోసం వెళ్ళినప్పుడు సార్ మీరెవరు సార్ అని అడిగారంట, ఏం చెప్తాం. అలా ఏమి సమాజ జ్ఞానం లేని వాళ్ళు ఎవరన్నా మాట్లాడుకుంటే మనం చేయగలిగింది ఏమి లేదు. మీరు మన చుట్టుపక్కల జరుగుతున్న అన్ని అంశాలను చూసుకొని, ఆ అంశాలను చూసుకొని ఎవరికి నోటీసులు వచ్చినాయి, ఇంకా ఏమి నోటీసులు రాబోతున్నాయని మన చుట్టుపక్కల చూసుకుంటే మీకే అర్థమైపోద్ది. ఈ ఒక్కదాన్ని ఇది బూచి లా పిలుస్తున్నారు, వెళ్తే మాత్రం ట్రాపులు ఎరుక్కుంటారు. డెఫినెట్గా ఉంటుందండి, నాకు తెలిసింది నేను చెప్తున్నా, రెడీగా ఉంది ఇది కూడా చెప్తున్నా. మళ్ళీ పైగా ఒక ఆయన ఆపరేషన్ పెరుగువడ అంటాడు, ఆపరేషన్ వడ అంటాడు, ఆపరేషన్ అప్పడం అంటాడు, ఆపరేషన్ పచ్చపులిహార అంటాడు ఒక ఆయన. ఏం నన్ను అన్నారా బాబు, మరి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అందరూ? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద భారీ కుట్ర జరుగుతూ ఉంది, అమానుషం. ఈ దేశానికి టెక్నాలజీని, ఐటీని తీసుకొచ్చి, ఐటీని ఈ దేశంలో ఒక ఉరబడి సృష్టించినటువంటి బిల్ గేట్స్ని అలాంటి వాళ్ళని తీసుకొచ్చినటువంటి ఘనచరిత్ర కలిగిన వ్యక్తి, ఆయన అవినీతి చేయలేదా? అవన్నీ నాకు సంబంధించిన అంశాలు కాదు, నేను చూసిన అంశాలు చెప్తున్నా. ప్రధానమంత్రి వల్ల గల కియా మోటార్స్ తీసుకొచ్చాడు, హైటెక్ సిటీ తీసుకొచ్చాడు, హైదరాబాద్లో ఎన్నో నిర్మాణాలు చేశారు, సాక్షాత్ కేటీఆర్ మాట్లాడాడు. అందరు చదువుకున్న వాళ్ళందరూ ఆలోచించుకోండి, అంతే తప్పితే మనం ఇప్పుడు పైగా ఈ జనరేషన్ చేయాల్సింది ఏంటంటే, ఏది కరెక్టు ఏది రాంగు కులాన్ని పక్కన పెట్టండి, కులం ఏమాత్రం అన్నం పెట్టదు దయచేసి. మనం అనుకుంటున్నటువంటి కులం, మనం అనుకుంటున్నటువంటి నాయకుడు ఎప్పుడు ఆ కులంలో ఆ కులంతో ఉండడు, ఇది నిజం. మన కులం మీద పెద్ద మనిషి అవుతాడే తప్పితే ఎప్పుడు మన కులంతో ఉండడు, ఉండాల్సిన అవసరం లేదు. కులం కాదు కదా ఇక్కడ,
వ్యవస్థ, ఇది ఒక పెద్ద వ్యవస్థ, అందులో మనం భాగం. ఆ భాగాన్ని వర్గాలుగా చీల్చుకుంటే నాశనం అయిపోద్ది రాబోయే తరం. థ్యాంక్ యూ. నేను ఏ పార్టీ వైపు ఇప్పటివరకు నేను ఆలోచించలేదు. ఏమో రేపు పొద్దున వైకాపా వెనకాల తిరుగుతానేమో, లేదంటే టీడీపీ వెనకాల తిరుగుతానా, లేదంటే ఒక నిమిషం నేను చెప్తాను నేను, లేదంటే జనసేన వైపు అడుగుతానా, ఏది అడిగినా నాకైతే ఇప్పటివరకు ఈ డెసిషన్ లేదు, నాకు ఎటువంటి ఆలోచన లేదు. ఇప్పుడు ఖచ్చితం ఎలా చెప్తావు సోదరా, కాదు ఈ గంటల నుంచి బయటే పోతే, ఈ గంట బయటే పోతే నా బండికి ఏది తగులుద్దో తెలీదు. ఏమిటి ఖచ్చితం? ఇది ఆస్ట్రాలజీ కాదండి, దయచేసి ఇది ఆస్ట్రాలజీ కాదు. నేను ఆస్ట్రాలజీ చెప్పట్లేదు. నాకు తెలిసి నాకు తెలిసినటువంటి ఒక కుట్రని నేను బయటపెట్టాను, దట్స్ ఆల్. నేనుగా ఏ పార్టీని అడగనండి, నాకు వద్దు ఫస్ట్ థింగ్. నాకు అంత డెస్పరేట్ కాదు నేను, కానీ కడగటానికి మాత్రం ఉంటా, ఎవడున్నా కడగటానికి ఉంటా. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి చూస్తా.